హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ తీరు. బిగ్ బాస్కి వీకెండ్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే బిగ్ బాస్కి సంబంధించి ఆదివారం ఎపిసోడ్లో అంత ఆసక్తికరంగా అయితే ఏమీ జరగలేదు, అంతా సోసోగానే జరిగిపోయింది. ఎంటర్టైన్మెంట్ కూడా అంతగా ఏమి అనిపించలేదు నాకైతే మాత్రం. ఇంకైతే దీంట్లో రెండు విషయాల గురించి మాట్లాడుకుందాం మనం ఈ ఎపిసోడ్కి సంబంధించి. ఒకటి, అశ్విని వెళ్ళిపోతూ ఎవరు హిట్ ఎవరు ఫ్లాపో చెప్పింది. రెండు, రతిక ఎలిమినేట్ అయిన తర్వాత తలా ఒక పాయింట్ చెప్పెళ్ళిందనమాట. రతిక మాత్రం ఎందుకు చాలా అంటే చాలా ఈజీగా, అంటే ఫస్ట్ టైం కనుక లేకపోతే 2 వీక్స్ బ్యాక్ లాస్ట్ రౌండ్ వరకు వచ్చినప్పుడు ఎంతైతే ఏడ్చి, అంటే తేజ ఎలిమినేట్ అయిన టైంలో ఎంతైతే ఏడ్చి ఇచ్చేసిందో, ఈసారి ఏం లేదు, చాలా కూల్గా వచ్చింది, కామ్గా వచ్చింది. కాకపోతే ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కొంచెం ట్రై చేసింది కానీ ప్రశాంత్ మాత్రం వినలేదనమాట. ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వలేదు ప్రశాంత్. అయితే ఓవరాల్గా ఎపిసోడ్ గురించి చూసుకున్నట్టయితే స్టార్టింగ్గా అశ్విని పిలిచారు స్టేజ్ మీదకి. పిలిచి ఎవరు హిట్టో ఎవరు ఫ్లాపో చెప్పండి అని చెప్పి అడిగారు. అశ్విని ఇక్కడ కూడా సేఫ్ గేమ్ ఆడాలని చూసింది అనమాట. కాసారు హిట్ సూపర్ హిట్ చెప్తానంది, ఇవన్నీ కాదులే కానీ హిట్ ఫ్లాప్ ఎవరో చెప్పు అనగానే ప్రశాంత్ అయితే సూపర్ హిట్ అని చెప్పింది. అమరు ఇన్నోసెంట్ బట్ హిట్ అని చెప్పింది. ఎవరు గుడ్ ఫ్రెండ్ అంట హౌస్లో తనకి, అతను కూడా హిట్టే. రతిక భయపడద్దు అని చెప్పింది రతికకి. ప్రస్తుతానికైతే ఫ్లాప్ అంది. ప్రియాంక కూడా తొందరపాటుగా ఈవెంట్ అవి నువ్వు సీరియస్ అవ్వద్దు మాట్లాడద్దు అన్న అడిగినప్పుడు శివాజీ ఇట్లా అన్నప్పుడు మళ్ళీ నువ్వు నన్నే అడుగుతున్నావు ఏంటి నేను అలా చేశానా అని చెప్పి, నిజానికి నువ్వు అలాగే చేస్తున్నావు అని చెప్పి ప్రియాంకకైతే గట్టిగానే చెప్పింది. ప్రియాంక అక్కడ వరకు నవ్వి ఊరుకుంది కానీ చాలా హట్ అయినట్టుగా అనిపించింది అనమాట. ప్రియాంకను కూడా ఫ్లాప్ అంది. గౌతమ్ హిట్ అంది, ప్లస్ హౌస్ మొత్తంలో సోలో ప్లేయర్ గౌతమ్ అంది. నిన్న ఎపిసోడ్లో ఏంటంటే స్పా బ్యాచ్, స్పై బ్యాచ్, తొక్క బ్యాచ్ అని చెప్పి నాగార్జున గారు కూడా ఓపెన్గానే కామెంట్స్ చేశారనమాట. అంటే బయట ఇలా ఉన్నాయి మీ బ్యాచెస్ పేర్లు అని చెప్పి, జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అన్నారు కానీ మీరు ఇక్కడ గ్రూపులుగా ఉన్నారు, బయట జనాలు కూడా మిమ్మల్ని గ్రూపులుగానే చూస్తున్నారు అనే ఒక విషయాన్ని వాళ్ళకి హౌస్మేట్స్కి అయితే నాగార్జున గారు చేరవేసినట్లుగా అనిపించింది అనమాట. ఇప్పుడు ఏదైతే బయట జరుగుతున్నట్లుగానే శివాజీ ప్రశాంత్ యావర్ వచ్చరికి స్పై బ్యాచ్, వీళ్ళున్నారు కదా శోభ అండ్ ప్రియాంక అమర్ వచ్చరికి స్పా బ్యాచ్, మధ్యలో కొన్ని రోజులు అప్పుడు స్పై బార్ కూడా అయింది అని చెప్పారు బోలే అశ్విని రతిక అని చెప్పి. ఇలాగ కొన్ని కొన్ని బ్యాచెస్ ఉన్నాయి. అర్జున్ అయితే మధ్యలో నాకే సార్ ఏ బ్యాచ్లో లేకుండా పోయాను నేను అని చెప్పి అర్జున్ అనటము, ఆ తర్వాత మళ్ళీ నాగార్జున గారు మాట్లాడటం తొక్కలో బ్యాచ్ అని గౌతమ్ని అర్జున్ని కలిపి చెప్పటము, ఇవన్నీ కూడా చూసామన్నమాట. ఇక శోభ అయితేనేమో హిట్, అర్జున్ ఏమో సూపర్ హిట్, శివన్న కూడా హిట్, కొంచెం అందరినీ కలుపుకోండి అని చెప్పింది. మీరు ఏదైతే కొంతమందితో మాత్రమే ఉంటున్నారో అది కాకుండా కొంచెం అందరినీ కలుపుకుంటే బాగుంటుంది అన్నారు. ఇంకా తర్వాత బిగ్ బాస్ హౌస్ గురించి వీళ్ళు ఇంతవరకు ఏం అబ్జర్వ్ చేశారనే దానికి సంబంధించి ఎవ్రీ సీజన్లో ఉండేలాగే ఈ సీజన్లో కూడా ఒక టాస్క్ పెట్టారనమాట. టీపై మీద ఏమున్నాయి, కిచెన్ గోడ మీద ఏమున్నాయి, అలాగే హౌస్లో 7 లేన్లు ఉన్నాయి, బయట లాన్లో బిగ్ బాస్ మీద యారో లేన్లు ఉన్నాయి, ఇక ఇట్లాంటివన్నీ అడిగారనమాట. హౌస్ మొత్తం మీద చూసుకున్నట్టయితే అందరూ కూడా కొన్ని కొన్ని రైట్ చెప్పారు, కొన్ని రాంగ్ చెప్పారు. రతిక మాత్రం మరొకసారి తన కౌంటింగ్ స్కిల్స్ని చెప్పిందనమాట, చూపించిందనమాట. టీ కప్పు సాసర్లు ఎన్ని ఉన్నాయని, 7 మీద బెలూన్లు ఎన్ని ఉన్నాయని అని లెక్కేసింది. నాగార్జున గారు పొగిడారు కూడా ఇదే, కాకపోతే చొరక్ కూడా అంటించారనమాట పొగిడిన వెంటనే. ఇదే కొంచెం గేమ్స్లో కూడా చూపిస్తే బాగుంటుంది అని చెప్పి రతిక కౌంటర్ అయితే వేశారనమాట. ఇక తర్వాత నేను ఒక వస్తువు చూపిస్తాను, మీరు సాంగ్ గెస్ట్ చేయాలి అని చెప్పి ఒక టాస్క్ పెట్టారు. దీంట్లో అలా అలా నడిచింది, నాకైతే అంత ఎంటర్టైన్మెంట్ కానీ ఏం అనిపించలేదు. ఇంకా తర్వాత ఎలిమినేషన్ లాస్ట్ రౌండ్కి వచ్చేసింది. అర్జున్ అండ్ రతిక ఇద్దరు లాస్ట్ రౌండ్ వరకు వచ్చారు. ఇక చూసుకున్నట్టయితే ప్రశాంత్ని మళ్ళీ అడిగారు ఎవరికి పెడతావు అని చెప్పి. ఇంక మనోడైతే 14వ వారం ఎవరికైతే పోతుందో వాళ్ళకే దీన్ని వాడతాను అన్నాడు. అది అతనికి కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్న వేరే సభ్యుల కోసం కావచ్చు, కానీ ప్రస్తుతానికైతే దాన్ని యూజ్ చేయను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పేశాడు. రతిక అయితే శివాజీతో ఎవరితో వీళ్ళతో కూడా మాట్లాడి మనల్ని ఒప్పించడానికి ట్రై చేయండి అని అడిగింది. కానీ శివాజీ అయితే సింపుల్గా నేను దాంట్లో కలెక్ట్ చేసుకుని నాకు వాడొద్దని చెప్పాను, అలాగే ఎవరికి కూడా వాడొద్దని చెప్పాను, అది కేవలం నీకోసం మాత్రమే నువ్వు యూజ్ చేసుకో అని చెప్పి మేము చెప్పాము. సో దీంట్లో నేనైతే కొంచెం కూడా జోక్యం చేసుకోను అని చెప్పి చెప్పేశాను అనమాట. ఈసారి ఏంటంటే ఒక ప్రింటర్ పెట్టేసి అవి నొక్కినాక ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళ ఫోటో ప్రింట్అవుట్ బయటకు వచ్చింది అని చెప్పారు. ఎవిక్టెడ్ అని చెప్పి రతిక ఫోటో బయటకు వచ్చింది. రతిక ఎవరు ఎలిమినేటెడ్ అని చెప్పగానే ఇంకా అంత ఎమోషనల్ కూడా ఏం లేదు, ప్రశాంత్ ఒక్కడే కొంచెం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వలేదని కొంచెం బాధపడుతుందేమో అని మనోడు బాధపడ్డాడు అనమాట. యాక్చువల్గా రతిక అయితే చాలా సింపుల్గానే బయటకు వచ్చేసింది. వెళ్ళే ముందు అందరి గురించి తలా ఒక మంచి మాట ఒక మాట చెప్పేళ్ళు అని చెప్పి శివాజీకి ఏమో మంచిగా ఆడమని చెప్పింది శివాజీకి. ఎవరికైతేనేమో కోపం తెచ్చుకోవద్దు, క్లియర్గా ఆడు, ఫోకస్గా ఉండు, నేను చెప్పింది నీకు అర్థమైందా అని చెప్పి 2 సార్లు హింట్ ఇచ్చింది అనమాట. అంటే కోపం పెంచుకుంటే నువ్వు కొంచెం కప్పుకు దూరంగా వెళ్తున్నావు అనే ఉద్దేశంలో ఇండికేషన్ ఇచ్చింది అనమాట. ఇక అర్జున్కి అయితేనేమో ఇంటి వాళ్ళ గురించి బెంగొద్దు, నీ ఆటను వాడు అని చెప్పింది. అమరకైతేనేమో ఏడవద్దు, అగ్రెషన్ ఏదైతే అప్పుడు నువ్వు శోభాని కెప్టెన్ చేసినప్పుడు ఏదైతే అగ్రెషన్ ఉందో ఆ అగ్రెషన్ని నీ ఆట కోసం నీకోసం చూపించు అని చెప్పింది. శోభాకైతేనేమో బాగా ఆడమని చెప్పింది. ప్రియాంకకి నీ హక్స్ని ఖచ్చితంగా మిస్ అవుతాను అని చెప్పింది. గౌతమ్నేమో బాగా తినమని సజెస్ట్ చేసింది అనమాట. ప్రశాంత్కి అయితేనేమో బాగా ఆడు, టఫ్ వచ్చే కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నంబర్స్ అలాంటివి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఆడు అని చెప్పింది.
ఇక ప్రశాంత్ కూడా సారీ అక్క థ్యాంక్స్ అక్క అని చెప్పాడు అనమాట. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడినందుకు సారీ చెప్పి ఏదైతే సజెషన్స్ ఇచ్చిందో అందుకోసం థ్యాంక్స్ అని చెప్పాడు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే నిన్న ఎపిసోడ్లో ఎంటర్టైన్మెంట్ గురించి పక్కన పెట్టండి. వీకెండ్ ఎపిసోడ్లో ఎప్పుడు కూడా బిగ్ బాస్లో అంత ఎంటర్టైన్మెంటే అనిపిది అందరికీ కూడా. ప్రస్తుతం ఈ సీజన్లో చూసుకుంటే సోమవారం కానీ మంగళవారం కానీ మాత్రమే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు రెండు రోజులే నామినేషన్స్ ఉంటాయి కాబట్టి. ఈ సీజన్ మొత్తం ఏంటో ఒకరోజు నామినేషన్స్ అయితే అసలు లేవు, అన్నీ కూడా రెండు రోజులు నామినేషన్స్ అయిపోయినాయి. ఆ ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారనమాట రెండు రోజులు నామినేషన్స్లో వీళ్ళు కొట్టుకుంటుంటే. సో సోమవారం మంగళవారం మాత్రమే కొంచెం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఆదివారంతో పోల్చుకుంటే. ఆదివారం ఎపిసోడ్ అయితే నిన్న సోసోగానే సాగిపోయింది. ఓవరాల్గా చూసుకుంటే గౌతమ్ సోలో ప్లేయర్ అని తెలిసింది. గ్రూప్లో హౌస్లో గ్రూప్స్ ఉన్నాయి అనే విషయాన్ని స్వయంగా నాగార్జున గారే వెల్లడించారు, అంటే వాళ్ళకి హింట్ ఇచ్చినట్టుగా అనిపించింది అనమాట. ఇంకా రతిక ఎలిమినేట్ అయిపోయింది. రతిక ఈసారి అయితే పెద్దగేమీ ఫీల్ అయింది కూడా ఏమి అనిపించలేదు, సింపుల్గానే తీసుకుంది, క్యాజువల్గానే వచ్చేసింది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే ఈ సీజన్లో ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఆట మీకు నచ్చుతుంది, ఎవరు ఇంకా బాగా ఆడితే బాగుంటుంది, ఎవరు టాప్ ఫైవ్ అవుతారు, ఇలాంటి అన్ని ప్రశ్నలకు సంబంధించిన మీ అభిప్రాయాలని మీ ఓపెన్స్ అన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.